నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వార్త మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, కుంభరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతి నమో నమః. తిదివార నక్షత్ర యోగ కరణాలను, నవగ్రహముల యొక్క సంచారమును పరిశీలించగా కుంభరాశి వారికి జరుగు విధానములు ఏ రకంగా ఉన్నాయి? కుంభరాశిలోనే బుధ శని రవి గ్రహములు సంచారం చేస్తున్నాయి. ఇందులో బుధుడు వక్రీకతుడు అయ్యాడు, కానీ రవి శనులిద్దరూ తండ్రి కొడుకులు అయ్యారు. రవి శని కూడా తండ్రి కొడుకులు, రవిపుత్రులు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి దుందుడుకు స్వభావంతో ఎదరికి వెళతారు. దుందుడుకు స్వభావం, కోపం అధికంగా వచ్చేస్తుంది. ఇంటిలోనే గొడవలు పడిపోతారు, ఇంటిలోనే అనేక రకాలు మాట్లాడేసుకుంటారు. కానీ మళ్ళా ఇంట్లో కదా, భార్యాభర్తలు కొట్టుకుంటే ఏమొద్ది, తిట్టుకుంటే సాయంత్రం దాకా మాట్లాడుకోకపోతే మాట్లాడుకోవచ్చు, సాయంత్రం వేసరికి మళ్ళీ మాట్లాడవచ్చు. అటువంటి విధంగానే ఈ కుంభరాశి వారు ఉంటుంది. కానీ ఇక్కడ అనుకూలవంతమైన విషయాలు ఏంటంటే, ఈ కుంభరాశి వారికి ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవహారం చేసినా అనుకూలవంతమైన పరిస్థితి పొందుతున్నారు, లాభదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు, అత్యధికమైన శుభ ఫలితములు పొందుతున్నారు. అలాగే కొంతమంది వ్యక్తుల వలన అత్యధికమైన లాభములు పొంది సంతోషకరమైన వార్తలు విని ఉండే పరిస్థితులు ఉంటాయి. అయితే ఇక్కడ ఇందులో మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, కోపదారణ ఎక్కువైపోతుంది, అవగాహన లేని మాటలు. అవగాహన లేని మాటల వల్ల ఏమవుతుంది, మనం అన్నదానికి వక్రీకరిస్తారు. ఎదటి వాళ్ళు వక్రీకరించినప్పుడు చూసేమంత మాట అన్నాడు అని చెప్పేసి వక్రభాషిందిస్తారు. దాని వలన ఇక్కడ జరిగేదేటి, ప్రజల దగ్గర నుంచి మంచి పేరు పోతుంది. బుద్ధి మంచిది కాదట, అలాగంట అన్నాడంట, ఇన్నాగంట, ఇలాంటి మాటలు మాట్లాడతారా అనే భావానికి వెళ్ళిపోతుంటారు. కానీ వ్యవహార విషయంలోకి వచ్చేసరికి లాభాలని పొందుతున్నారు, వ్యాపార రంగంలో ఉన్నవారు లాభాలు పొందుతున్నారు, విద్యార్థిని విద్యార్థుల గురించి కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి అత్యధికమైన శుభప్రదమైనటువంటి కాలము ఈ యొక్క కాలం అని చెప్పాలి. ఆరోగ్య విషయమైన పరిస్థితులు తీసుకుంటే ఏ విధమైన అనారోగ్యము వీరికి కలగదు. మా గట్టిగా వచ్చిందంటే తలకాయ పోటొచ్చిందంట, అంతకు మించి ఏమి రాదు, ఇంకేదో జరిగిపోతుందండి. అలాగే వాహన ప్రమాదాలు ఏమైనా సగుతున్నాయా, సాగటం లేదు. ఎందుకంటే బుద్ధుడు వక్రించాడు, రవి అక్కడే ఉన్నాడు, శని అక్కడే ఉన్నాడు. శని రవులు ఇద్దరూ తండ్రి కొడుకులే. తండ్రి కొడుకులు ఎంత శత్రువులుగా ఉన్నా కూడా కొడుకు యొక్క ఉన్నతమైన పరిస్థితిని తండ్రి ఎప్పుడు కోరుకుంటాడు. అటువంటి స్థితి వల్ల వాహన ప్రమాదాలు కూడా ఏమీ లేవు, యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు. విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. విదేశీ ప్రయాణములు అంటే గురుతత్వం ఇంకా రాలేదు ఇక్కడికి. ఈ యొక్క రెండు నెలల్లో ఏ రాశి వారు కూడా, ఇంకొక రెండు నెలలు అంటే గురుతత్వం మిథున రాశిలోకి రావాలి, అప్పుడు ఫలితములు మారుతాయి. ఇప్పుడు విదేశాల గురించి ఆలోచన చేయడానికి మాత్రమే ఉంటుంది, కానీ అబ్బో విదేశాలకు వెళ్ళిపోయడం అబ్బాయి. ఇంకొకటి చిన్న మాట, మనలో మా మాట, ఇంత పండగలు పెట్టుకుని ఏదో జరిగింది, మన పండగ జరిగింది, వచ్చేది ఉగాది ఉంది, రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి, బంధువర్గాలు ఇక్కడ ఉన్నారు, ఈ సమయంలో విదేశాలకు పంపించే వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? కొంతమంది ఉంటారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఏంటంటే జాతక పరంగా గోచార ఫలంగా ఈ రాశి వారికి ఆ యోగ్యత లేదు. ఇప్పుడు వెళ్ళారు ఈ కుంభరాశి వారు, విదేశానికి వెళ్ళిపోయారు, అక్కడ నిలబడాలి కదా, సరైన జాబు రావాలి కదా, అటువంటి అన్ని జరగాలి కదా. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు, నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో, వెనక్కి వచ్చేస్తున్నారు. ఎందుకని, ఏంటి ఏంటి బాబు ఎందుకు వచ్చేస్తున్నారు అంటే, మనకు వచ్చేది 1,00,000 రూపాయలు అయితే ఖర్చు అయ్యి 2 లక్షలు ఆ ఏడిపోతే ఇక్కడే ఎడతాం అని అనుకుంటున్నారు. కాబట్టి విదేశ గమనాన్ని గురించి చెప్పేది ఈ యొక్క నెలలో కాదు,
చెబుతాను. ఎప్పుడు చెప్తాను? మే నెలలో చెప్తాను. మే నెలలో ప్రతి రాశికి విదేశ యోగం ఉన్నదా లేదనేది మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే, ఈ రాశి వారికి కూడా శివతత్వానికి సంబంధించిందే. అంటే మకర రాశి వారికి సాయిదేవుడిని ఆచరించమని చెప్పాం. గులాబీ పువ్వు అనేది మిమ్మల్ని రోజు కలర్ గులాబీ, రోజు కలర్ ఎల్లో కలర్. అయితే ఈ యొక్క మకర కుంభరాశి వారికి శివతత్వ విధానాన్ని మాత్రమే చెబుతున్నాను. శివతత్వ విధానాన్ని చెప్పి ఎవరికైనా అన్నదానం చేయండి. వీలైనంత మీకు ఎంతమందికి తోచితే అంతమందికి అన్నదానం చేయండి. అన్నదానం అంటే దోష పరిహారాలు లేవు అనుకున్నా కోపతాపములు ఎక్కువగా కలిగి ఉన్నందువలన అన్నదానం చేసే విధానం ఏమిటి? అన్నదానానికి కూడా విధానం ఉన్నది. తీసుకెళ్ళి అన్నం పెట్టేస్తే కుదరదు. ఏం చేయాలి? పులిహోర చెయ్యండి. ఆ పులిహోరలోని ఒక 5 కేజీలు 4 కేజీలు ఎంత కొంత చేస్తారు కదా, అందులో కరివేపాకు వేస్తారు కదా, ఇంత వేయాలనుకున్నారు కొంత కరివేపాకు, అంత వేయండి. ఎక్కువ కరివేపాకు వేయండి. అందులో జీడిపప్పు ఉండాలి, పల్లీలు ఉండాలి. పులిహోరలోని చాలామంది నిమ్మకాయ కానీ దెబ్బగా కనిపెడతారు. కాదు, చింతపండు పులిసిపోయండి. చింతపండు పులిసి పోసి పులిహోర చేయండి. పులిహోర చేసిన తర్వాత ఇక్కడ దద్దోజనం ఉంటుంది, కర్రర్ రైస్. కర్రర్ రైస్ చేసే విధానం చక్కగా చేసి పెరుగుతోటి అందులోని దానిమ్మ గింజలు, ఎర్రటి దానిమ్మ గింజలు వేయండి. నల్ల ద్రాక్ష పళ్ళు వేయండి, నల్ల ద్రాక్ష పండు అందులో వేయండి. అది తీసుకెళ్ళి ఒక అన్నార్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ మాత్రం పులిహోర, ఆ మాత్రం దీపెడితే అది నంచుకుని చాలా ఆనందంగా తింటారు, రుచిగా ఉందండి. ఈ యొక్క పులిహోరలో పడిన కరివేపాకు ఎక్కువ ఉంది కదా, ఇలా ఏరుతారు, తీసి పడేస్తారు. కరివేపాకు కూడా తింటారు కొంతమంది, కానీ అంతా తినలేరు, చాలా ఎక్కువ ఉంది ఇందులో. కరివేపాకు ఎట్టి నేను తెసాను అని అన్ని కూడా ఉంటారు, అయినా కూడా ఏరుకుని ఆ పులిహోర తింటారు. అందులో ఉన్న జీడిపప్పు, ఇది చింతపండు పులుసుతో కలిసిన పులిహోర కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఏరి పారేశాడో చేతితోటి మీలో ఉన్న దోషపూరితమైనవి కూడా తీసేస్తున్నారు. ఈ యొక్క అన్నదానం చేయాలి. తానిమ్మ గింజలు ఎందుకేమన్నాను, నల్ల ద్రాక్ష పండు ఎందుకేమన్నాను? కుంభరాశిలోనే శని భగవాను ఉన్నాడు, ఆయన నల్ల ద్రాక్ష ఇష్టం, నలుపు కావాలని. కుజతత్వ విధానం ఉచ్చస్థానంలో అయినా మకర రాశిలో కుజు ఉన్నాడని చెప్పాను. మకర రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు, కుజుడికి ఇష్టమైన ఆహారం ఏది, ఎరుపు రంగుతో కలిగిన దానిమ్మ. అందువలన ఈ దానిమ్మను తిన్నందువల్ల మకర రాశికి కుంభరాశికి సంబంధమైన శని భగవానుడికి దృష్టి దోషాలు కలగకుండా ఉండి యోగదాయకమైన స్థితిని పొందుతారు. ఇది కరెక్ట్ రెమెడీ. అలాగే గురువు గారు, కుంభరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.